మెగా హీరో వైష్ణ తేవీతో నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకోవడమే కాకుండా వరుస ఆఫర్లు పట్టేస్తూ టాప్ హీరోయిన్ జాబితాలో దూసుకోబోతుంది కృతి శెట్టి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇటీవల సామ్ సింగరాయ్ సినిమాతో మరోసారి ఆడియన్స్ అట్రాక్ట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఇక సంక్రాంతి పండుగ రోజున రాజుతో కలిసి థియేటర్లో సందడి చేసింది కృతి తాజాగా ఆలితో సరదా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి వచ్చిన కృతి పలు స ఆసక్తికర విషయాలు బయటపెట్టింది తాను మొదట యాడ్ షూట్ చేస్తూ నెమ్మదిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతి అనిపించిందని కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన ఆయనకు గిఫ్ట్ పంపించారని తెలిపింది తన చేతితో రాసిన ఓ లెటర్ గిఫ్ట్గా చిరంజీవి గారు పంపించారని అందులో యు ఆర్ ఏ స్టార్ అని రాశారని అందుకే ఆ లెటర్ను ప్రేమ్ కట్టించదని భద్రంగా దాచుకున్నానని తెలిపింది శెట్టి పెద్ద స్టార్ హీరో మెచ్చుకోవడం గొప్పగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది శెట్టి అంతేకాకుండా తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ నచ్చిందని అవకాశం దొరికితే ఆయనతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది శెట్టి